హాయ్ అండి, నమస్తే. హర్దిక తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు నేను అంబ్రెల్లా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. దానికోసం నేను ఓల్డ్ శారీ ఒకటి తీసుకున్నాను, అలానే 2 మీటర్స్ వరకు పాలిస్టర్ తీసుకున్నాను లైనింగ్. ఈ కాటన్ క్లాత్ వచ్చేసి 80 పాయింట్స్ తీసుకున్నానండి. ఇది వాటర్లో పెట్టి తడిపాను కాటన్ క్లాత్ని. దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాననేది చూపిస్తున్నానండి. ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా 4 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. మనకి మన సైడ్కి మాత్రం ఇలా ఓపెన్ రాని చోట మన సైడ్కి వేసుకోవాలండి. ఇలా 4 పొరలుగా వేశాను. ఇలా సగం వరకే ఎందుకు వేశాను అంటే ఇవతల క్లాత్ అనేది కొంచెం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి, మనకి ఎంతవరకు అయితే లూజ్ అనేది కావాలో అక్కడ వరకే నేను ఫోల్డ్ చేసుకున్నాను. మొత్తం లూజ్ వచ్చేసి 17 ఇంచులు అనుకోండి, 17 ఇంచుల్లో సగం 8.5. 8.5కి నేను ఇంకా 2 పాయింట్లు కలిపి మొత్తం 11 ఇంచులు పెట్టానండి లూజ్ అనేది. ఇలా నేను అటు చివర ఇటు చివర నేను ఒక లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి చివర్లు కరెక్ట్గా రావడానికి అని చెప్పేసి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. అలాగే కిందకి నేను 15 ఇంచులు తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్ వచ్చేసి నాకు 14 ఇంచులు కావాలి. 15 ఇంచులు ఇక్కడ నేను మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేస్తున్నానండి. నేను షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది నార్మల్ నెక్ కాబట్టి డీప్ నెక్స్ పెడుతున్నాం కాబట్టి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎవరికైనా 5.5 ఇంచులేనండి, 5.5 ఇంచులు సరిపోతుంది. 2.5 ఇంచుల దగ్గర నేను నెక్ కట్ చేసుకుంటానండి. 2.5 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకొని అలాగే షోల్డర్ 3 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ ఒకటి చేసుకున్నాను. అలానే నేను చంక భాగానికి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. మీడియంగా ఉండే వాళ్ళకి 5.5 ఇంచులు సరిపోతుందండి. కొంచెం ఏమైనా ఒళ్ళు ఉంటే కనుక వాళ్ళు 6 ఇంచులు తీసుకోవాలి. అదే చిన్నపిల్లలకైతే మనం 4, 4.5, 5 అలా తీసుకుంటూ ఉంటాము. ఇలా లైన్స్ నేను డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ దగ్గర 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని చంక భాగం అనేది ఇలా రౌండ్ షేప్లో తిప్పుతున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకటిన్నర ఇంచులండి. అదే చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను లూజ్ అనేది 8.5 ఉందండి, 8.5కి 1/2 ఇంచ్ కలుపుకొని 9 ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ కూడా నేను 9 ఇంచులు పెట్టుకుంటున్నాను. కింద నడుం దగ్గర మాత్రం మనకి 9 ఇంచులు పైన ఉంది కదండి, 9 ఇంచులు అనేది మనం పెట్టేసుకోవాలి. ఏమీ తగ్గించకుండా 9 ఇంచులు అనేది పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ డాట్స్ అనేవి వస్తాయి కదా, మనకి ఫోల్డింగ్లోకి క్లాత్ వెళ్తుంది, అలా మనకి 1.5 ఇంచ్ వరకు తగ్గిపోతుందండి. 2 డాట్స్ వస్తాయి కాబట్టి
1.5 ఇంచ్ వరకు మనకి తగ్గిపోతుంది కాబట్టి మొత్తం ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. అక్కడ ఏమాత్రం తగ్గించకూడదు. అలాగే 2 ఇంచెస్ నేను ఖర్చు తీసుకుంటున్నానండి, మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే చంక భాగం దగ్గర లూజ్ వచ్చేసి చుట్టూ 15 ఇంచులు ఉందండి. 15 ఇంచుల్లో సగభాగం 7.5 ఇంచులు. పైనుంచి మనకి కొలుచుకుంటే 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీకు మళ్ళీ ఒకసారి నేను కొలతలు అనేవి చూపిస్తున్నాను, ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాననేది. మొత్తం మనకి చెస్ట్ లూజ్ అనేది 34 ఇంచులు ఉందండి. 34 ఇంచుల్లో సగభాగం 17 ఇంచులు. 17 ఇంచుల్లో సగం వచ్చేసి 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులకి 1/2 ఇంచ్ కలుపుకొని నేను 9 దగ్గర లూజ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఏమీ తగ్గించకూడదండి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందామండి. నేను పైన షోల్డర్ నుంచి కింద వరకు 7 ఇంచులు తీసుకున్నాను. కొంచెం తక్కువ కావాలనుకుంటే 6.5 కూడా తీసుకోవచ్చు. అలాగే 2.5 ఇంచులు నెక్ తీసుకున్నాం కదా, అక్కడికి నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచు రౌండ్ షేప్ తిప్పుకుంటూ నెక్ అనేది కట్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ నెక్ అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను లోతు తీసుకుంటున్నానండి. ఇది చీర అండి, చీరను నేను 4 మడతలు చేశాను. శారీ చాలా సాఫ్ట్గా జారుతుందండి, చాలా కష్టంగా ఉంది ఫోల్డ్ చేయడానికి. ఇలా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకొని ఇలా కోన్ ఆకారంలో నేను వేస్తున్నాను చూడండి సైడ్కి. ఇలా మనకి 4 పొరలు వస్తుందండి. కొంచెం లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది, మనకి 2 సైడ్స్ కూడా జాయింట్ వస్తుంది. మనం లూజ్ వచ్చేసి 34 ఇంచులు తీసుకున్నాం కదండి, మనకి 1.5 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి 32 ఇంచెస్ దగ్గర నేను తీసుకుంటున్నాను. 32 ఇంచెస్లో సగభాగం 16 ఇంచులు. 16 ఇంచుల్లో సగభాగం 8 ఇంచులు అండి. 8 ఇంచుల్లో సగభాగం 4 ఇంచులు. 4 ఇంచుల దగ్గర నేను నడుము దగ్గర కట్ చేసుకుంటున్నానండి పైన. ఇలా 4 ఇంచెస్ మనం చూసుకొని
అలాగే పైనుంచి కూడా ఒకసారి చూసుకోవాలండి, 4.5 ఇంచులు వస్తుంది పైనుంచి. అలాగే మధ్యలోకి కూడా ఒకసారి కొలుచుకోవాలి. మధ్యలోకి మనం 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి నడుం దగ్గర. చూసారు కదా, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 8 పొరల కింద ఉంటుందండి ఈ క్లాత్. చాలా లెంత్ ఎక్కువ వస్తుంది, మనకి 2 సైడ్స్ కూడా జాయింట్ వస్తుంది. ఇలా కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా పైనుంచి కింద వరకు కొలుచుకొని మనకి ఎంతవరకు కావాలో లెంత్ అనేది అంతవరకు మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలండి. నాకైతే 42 ఇంచులు కావాలి. పైన మనకి 30 ఇంచు వరకు కుట్లలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం కింద పీకో చేస్తాం కాబట్టి కింద కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను 42 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం లెంత్ అనేది నాకు 54-55 ఇంచెస్ కావాలి, షోల్డర్ నుంచి కింద వరకు ఫ్లోర్ టచ్ అయ్యేలాగా. ఇలా 42 ఇంచెస్ దగ్గర మనం కొంచెం కొంచెంగా పక్కకి జరుపుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరికి పెట్టుకొని అలాగే మనం 42 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నానండి. ఈ పక్కన మాత్రం మనకి అతుకు వస్తుంది, అతుకు అనేది చూసుకొని జాయింట్ చేసుకోవాలి. హైట్గా ఉండే వాళ్ళకైతే కంపల్సరీ అతుకు వస్తుందండి. ఇక్కడ మనం కట్ చేసుకుందాము. ఈ మార్కింగ్ చోట దగ్గర మనం కట్ చేసుకోవాలండి. పక్క నుంచి మా బాబండి నేను కట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆగుతూ ఉంటున్నాడు. వీళ్ళతో నాకు వీడియోస్ పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ముందు ముందు నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే జాయింట్ దగ్గర నేను కింద కొలుచుకొని 1 ఇంచ్ పైనే ఎక్స్ట్రాగా నేను జాయింట్ అనేది కట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి అతుకు రాదు కాబట్టి అతుకు రాని చోట క్లాత్ తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ చేసే వైపుగా అతుకు అనేది ఏమీ లేదు. ఇది నేను ఇలా జాయింట్ చేస్తానండి. అలాగే మిగిలిన క్లాత్లో నేను బాడీ పార్ట్ని లైనింగ్ని పెట్టి నేను ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత సైడ్స్ మిగులుతాయి కదండి, ఆ ముక్కల్ని నేను ఇలా బాడీ పార్ట్కి కట్ చేస్తున్నాను. లేదా మనం ముందు కూడా బాడీ పార్ట్కి అనేది కట్ చేసుకొని తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే నేను హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ అనేవి నేను బెల్ హ్యాండ్స్ పెడుతున్నాను, ఇంకా వీటికి లైనింగ్ అనేది రాదు. అలానే కింద మలిచి కుట్టాల్సిన అవసరం రాదు. ఇలా నేను బెల్ హ్యాండ్స్ కింద కట్ చేస్తున్నాను. డబల్ లేయర్ కింద వస్తుంది హ్యాండ్ అనేది.
హ్యాండ్ పొడవు అనేది నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫైవ్ ఇంచెస్ తీసుకొని అలాగే మధ్యలోకి నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. మధ్యలోకి కొలుచుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను హ్యాండ్ కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను లైనింగ్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ కోసం నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది పాలిస్టర్ క్లాత్ అండి. మీటర్ వచ్చేసి 25 రూపాయలు, 25 రూపీస్ అండి. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది మనకి వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనకి నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను కదండి, నేను ఒక 1 ఇంచ్ కలిపి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం లైట్గా ప్రిల్ పెడదామని, లైట్గా కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది కదా, అందుకు అలా చిన్నగా ప్రిల్స్ ఇస్తానండి. అందుకని 10 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే కింద వరకు ఎంత లెంత్ ఉంటే అంత కూడా నేను పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ మీద ఒక 2 ఇంచెస్ లోపల లైనింగ్ తగ్గించుకుంటే సరిపోతుంది. బయట మనకి వచ్చే క్లాత్ మీద 2 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకోవాలి లైనింగ్ అనేది, లేదంటే మనకి కింద కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను సైడ్ నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఈ సైడ్ మిగిలిన క్లాత్ని నేను కింద అటాచ్ చేస్తాను, ఎందుకంటే వెడల్పు అనేది మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి పాలిస్టర్ క్లాత్, అందుకని చెప్పేసి నేను ఇలా ముక్కల్ని జాయింట్ చేస్తున్నాను. మనకి క్రేప్ కూడా తీసుకోవచ్చు అండి, క్రేప్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం ఓల్డ్ శారీస్నే కదా కుడుతున్నాం, అందుకని నేను ఇంకా పాలిస్టరే యూజ్ చేస్తున్నాను. మనకి బయట కూడా కనిపించదు, పాలిస్టర్ కూడా క్లాత్ బాగానే ఉంటుందండి. ఈ విధంగా ముక్కలు నేను జాయింట్ చేస్తున్నాను. ఇలా కింద క్రాస్గా తీసుకుంటున్నానండి. ఇలా క్రాస్గా తీసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే మనకి కింద ఎక్కువగా క్లాత్ అనేది కింద కేలాడుతూ ఉంటుంది, అంత బాగోదు. అందుకని చెప్పేసి కింద మనం ఇలా క్రాస్గా పైకి ఓ 3 ఇంచెస్ పైకే తీసుకోవాలి. ఈ ముక్కలు నేను జాయింట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.